ఏంటి అందరూ ఇలా ఒకేసారి చెప్పండి, ఏంటి విషయం? ఇన్నాళ్ళు మీ తాతగారి తర్వాత మీ మేనమామ దేవుడికి వస్త్రాలు సమర్పించేవారు. ఇప్పుడు ఆ బాధ్యత మీరు తీసుకుంటే బాగుంటుందని మా అందరి అభిప్రాయం. చాలా సంవత్సరాల తర్వాత జరుగుతుంది కదా, మీరు వస్తే బాగుంటుంది. ఆ ఆనవాయితీని ఈసారి కూడా కానిచ్చేదా. మేము పిలిస్తే మీ పెద్దోళ్ళందరూ వచ్చారు కాబట్టి వస్తాం. బాబు మీరు ఇప్పుడు ఇక్కడ పంచాయతీ పెట్టి తీర్పు చెప్పాలి బాబు. ఒత్తుతున్నాయి అనుకో. చేసేద్దాం, తాతగారు చేసినట్లయితే మనము చేసేద్దాం. ఏంటి చేసేది? అదేంటది పంచ జ్యూరీ వెర్డిక్ట్ బాబు? ఇప్పుడు ఏం చేయాలో నాకు తెలుసు. అది కదా నేను అన్నది ఎండగా ఉంది, గొడుకు కిందకు వస్తావని. నువ్వే రావచ్చుగా. నమస్కారం బాబు. ఇప్పుడు చెప్పు. మా అయ్య పోతూ పోతూ ఎకరం పొలం ఇచ్చినాడయ్యా. ఆ ఎకరం నేనే పండించుకుంటున్నా, పొలం నేను చూసుకుంటా, నువ్వు వేరే పని చూసుకోమని తమ్ముడికి నేను చెప్పి చూశానయ్యా. నీ గోలేంటి? కుదరదండి అయ్యా, నాకు వ్యవసాయం తప్ప వేరే పని రాదు. నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు, కొంచెం ఆలోచించండి. అద్భుతం, తాతకే లేని అధికారం మనవడికి, అది కూతురు కొడుక్కి. ఆనవాయితీ పంచాయతీ ఉత్తుత్తి తీర్పులు పెద్దరకం తీసుకున్నాడే అధికారం, కానీ కొడుక కూతురే కాదు. ఈ రోజు వారిచ్చే తీర్పు ఎప్పటి నుంచో ఆనవాయితీగా వస్తుంది కదా నారెడ్డి. ఊరు నాది, అధికారం నాది, వద్దంటే తీసుకెళ్ళి అధికారం బచ్చగారికి కట్టబెడుతున్నారు. ఏం పీకుతాడని నువ్వే? మా తాత ఇచ్చిన ఎకరాలు మింగడమేగా. కరెంట్ లేని ఊరు, నీరు లేని బోరు, సీలింగ్ లేని స్కూళ్ళు, రోడ్డు మీద తిరిగే పిల్లలు. అయ్యో వాటిని రోడ్ అని కూడా అంటారా? మట్టి వేసి నాలుగు రాళ్ళు క్యాష్ ఉన్నట్లా జల్లేస్తే వాటిని రోడ్ అంటారు. ఒక్క సెల్ టవర్ అయినా ఉందండి ఈ ఊర్లో? అట్లాంటివి ఉంటే ఊర్లో వాళ్ళ ఆరోగ్యానికి మంచిది కాదన్నారు నర్రెడ్డి గారు. సెల్ టవర్ ఊర్లో పెట్టాలంటే నర్రెడ్డి కమిషన్ అడిగారన్నారే నెట్వర్క్ వాళ్ళు. అభివృద్ధి అయిపోయినట్టేనా? ఫారెన్ లో పల్లెటూర్లు సిటీస్ ని పోషిస్తుంటే ఇక్కడ పట్టణాల ముందు విలేజెస్ అడుక్కుంటున్నాయి కరెంట్ ఇవ్వండి, నీళ్ళు ఇవ్వండి అని. అది సంగతి, ఒక్క రోజులో ఊరిని ఫారెన్ చేసేస్తానంటున్నాడు కుర్రోడు కదా. అగ్గిపెట్లో ఏ అగ్గి పుల్ల అడవిని తగలడుతుందో తెలీదు, ఏదైనా తగలట్టచ్చు. అలాగే ఏదో ఒక రోజు ఈ ఊరిని మారుస్తుంది. కానీ అలాంటి రోజు నీలాంటి వాడు ఉండగా మాత్రం రాదు, ఇది గ్యారంటీ. ఏంట్రా మార్పు? ఏంటి వచ్చేది మార్పు? మార్పు ఎంత కష్టమో, మార్పు ఎంత నొప్పో నీకేం తెలుసు? తీసుకోరా, తీసుకో, ఈ ఊరిని తీసుకోరా. ఇవ్వు తీసుకుంటా. అసలు నాలుగు రోజులు పోయేవాడివి, నీకేదో నీ గోళ సిటీలో కూర్చొని బ్యాగ్ అడుకోక. అడుగుతున్నాడుగా ఇవ్వు. ఎక్కడ విలేజ్ రా, అతను అడుగుతున్నాడు కాబట్టి ఇవ్వటం మన ధర్మం. తీసుకుంటాను అంటున్నాడుగా, ఇవ్వండి. ఏది పడితే నిత్య కౌంటు పడుతుంది. ఊరిని మార్చి నీ గొప్పదనం ఏమిటో నిరూపించు. 100 ఎకరాలు ఇస్తా. లేదు, 100 ఎకరాలతో పాటు మీ తాతగారి ఆస్తిని కూడా శాశ్వతంగా మర్చిపోయి ఊరు వదిలేడు. చెయ్యి, సంవత్సరం చెయ్యి, చెయ్యి. అవసరమా? పట్టావుగా, ఈ ఆట కాదు పడదాం కౌంటే. నరేడి గారు పేగ మాత్రం చేతిలో పెట్టావు, ఇక మనకు చెక్కలు తెప్పించయ్యా. రామ రామ రఘు రామ దత్తదంటే ఇదా. మరేమనుకున్నావు, ఆయుర్వేదం మంది అనుకున్నావా? ఊరు ఫండ్స్ చెక్ బుక్ ఇస్తారనుకున్నాను మ్యాన్, దీంతో ఊరలారా బాగు చేస్తాం. అబ్బా, సగం చెట్టుకు పాతేసిన బ్రహ్మనాయుడు కత్తిలాగా అదేదో పవర్ఫుల్ అనుకుని నాకి నాకి ఎంత పెద్ద. దత్తదంటే నీ డబ్బుతో ఊరిని బాగు చేయాలి. నా డబ్బుతో ఈ ఊరిని ఇంకొకటి కోరుకొని తీసుకునేదాకా నువ్వు ఈ ఊరు దాటి వెళ్ళడానికి వీల్లేదు. వెళ్ళకూడదా సార్? విలేజ్ బిగ్ పర్సనాలిటీ. నా ఆస్తి మ్యాటర్ సెటిల్ అయిపోగానే నేను చంపైపోతాగా. ఊరు బయట బస్టాప్ లో కాలు లేకుండా కుంటుతుంటాడు ఎప్పుడైనా చూసావా? చూశాను, మన బస్టాప్ దగ్గర. నీలాగే ఒకసారి దత్త తీసుకుని పారిపోతుంటే మన ఊరు వాళ్ళు పట్టుకుని కాలు పీకేశారా? ఏం పర్లేదు, సంవత్సరంలోగా కాదు 10 రోజుల్లో విలేజ్ డెవలప్ చేస్తా. ఊరు కోసం కాకపోయినా నర్రెడ్డి దగ్గర ఉన్న 100 ఎకరాల కోసమైనా కష్టపడదాం. బాబు తీర్పు ప్రస్తుతానికి నీకు కావాల్సిన ఓదార్పు. ఏంటయ్యా ఇది కొత్తగా? ఇప్పుడు చెప్పండి అయ్యా మీ తీర్పు. వెర్డిక్ట్ వెర్డిక్ట్. ఓహో, వీలేంటి లుంగిలు మడితేస్తా? మరి ప్లాన్ ఫెయిల్ అయితే కొట్టరుగా, పాతేస్తా. ఏంటి పోల్ చేసి మంచి లల్ల? ఏంటి మట్టేసి సెకండ్ ఫ్లోర్ కూడా వేయాలా?
వారిని ఒక్కెకరంలో 3 ఎకరాల పంట ఎక్కడ చుక్కు ఐడియా? అంటే మా ఊర్లో అపార్ట్మెంట్స్ ఇలాగే బతికేస్తూ ఉంటాం. అయినా చైనా వాళ్ళు పాత షిప్ లో పంట పండించినట్టు మనం ఎందుకు పండించకూడదు? గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్. గ్రౌండ్ ఫ్లోర్ నర్సరీ తమ్ముడిది, ఫస్ట్ ఫ్లోర్ లో వెజిటబుల్స్ అనేది, ఇంకా సెకండ్ ఫ్లోర్ లాభాలు. అవును, ఇప్పటికిప్పుడు మంచిలో వాడు ఎక్కడ దొరుకుతాడు? వీకెండ్ ఆల్ క్రాఫ్ట్స్ వాళ్ళు తడికి లంజే. యా రే అంజి గంట పిలవండి. కరెక్ట్. ఈ తడికి లంజి గడి ఎట్రా మాయమైపోయాడు. మోడర్న్ వ్యవసాయం, ఎకరం భూమిలో 3 ఎకరాలు పంట అంట. మనకి ఫార్నోడో దారి చూపిస్తే బాగుండు. ఎకరానికి 3 అంటే నాకు 4 ఎకరాలు ఉండయి. పొద్దునెల్లో చాన్రా, అదే నేను డ్రాబేరా. ఎవరు వీళ్ళంతా? ఎవర్రా ఈ జనమంతా? ఎవరు వీళ్ళంతా? వాళ్ళ సమస్యలు మీ మనోడితో చెప్పడానికి వచ్చారమ్మా. అవునా? అయితే బస్ తాడు పసుపు కల్పించి అందరికి స్నానం చేయించేద్దాం. ప్రతి గాడిదికి రోజు వస్తుందంటే ఏటో అనుకున్నాను, ఇప్పుడు అర్థమైంది. ఎవర్రా గాడిద చెప్తానులే, నువ్వుదా. అబ్బబ్బో ఏటో జనమంతా. అయ్యా పంపులో నీళ్ళు రావట్లేదు, ట్యాప్ తిప్పు. బోర్ అయ్యా? బోర్ అయితే మ్యూజిక్ వింటూ తిప్పా. చదువుకోలేదు, తెలివి తట్టలేదు, పావులకి అర్ధకి ఏదో పని చేయడం తప్పితే ఏ పని తెలీదు. ఇడుకు దారి చూపించండి అయ్యా. పొద్దున్న జాకింగ్కి వెళ్తుంది, కుక్కలు ఎంత పడుతుంది? నేను చూసావని అంట పడుతున్నాయి, సంతోషించు. పిల్లలు బడికి వెళ్ళలేదు అయ్యా. నా ఇంటి ముందు బొగ్గల తరిగి ఏదో పేడకలు వేసింది, ఎప్పుడు చెప్పడయ్యా? అది ఎవరిదే? నాదా తాందా? అది ఏంటి ఆయన చెప్పేది? ఏంటి ఈ సమస్యలు? ఇంత ఎక్స్పెక్టేషన్స్ ఏంట్రా నా మీద? ఇవన్నీ నేను ఎలా సాల్వ్ చేస్తాను అనుకుంటున్నావా? నేనండి నగరాలు, మీరండి ఇక్కడ పడుకున్నారు. దెయ్యాలు ఇల్లు అతికి తీసుకునేగా, అందుకని పడుకున్నాను ఇక్కడ. పిచ్చెక్కింది ఊరే నగరాలు నగరాలు నగరాలు. ఓ 500 ఇస్తాను రా, నాతో పడుకోరా. ఏంటంటే అట్ట అడిగారు బాగాలేదా? 500 ఇస్తాను, నేనే నీతో పడుకున్నాను. అసహ్యంగా ఉంటది, ఊళ్ళో మనకి ఏ మనుషులతో పడదుగా, డబ్బులున్నా కదా తోడెట్టుకొని పడుకోండి. నగరాలు అమ్మా, ఏ సీరియల్ అది? భక్తాంజనం అయితే కొంచెం సౌండ్ పెట్టమ్మా. అయితే మీ చెల్లి అంజనే కొంచెం సౌండ్ పెంచమన్నా. వద్దులేమా పడుకో. మీ ఇల్లే కదే అసలు, ఈ ఊరే ఊరే ఊరి పెట్టి వెళ్ళిపోతానే. అబ్బో ఇది ఎక్కడికి వెళ్తే అక్కడ పోతాడు ఆయన. ఏ 8 దాకా నిద్రపోవడమేనా? లే చిచ్చి చచ్చిపోతున్నా నీ మనిషితో. నిన్ను పొద్దున్నే సాయంత్రం అర్థంలారా డైలాగ్? అబ్బా డైలాగ్ కాదు లే. ఏంట్రా ఈ ప్రపంచంలో ఓ మగాని తిట్టేదెవరు? అప్పిచ్చినోడు ఆడవాళ్ళల్లో. బాత్రూమ్ నుంచి తొంగి చూస్తున్నావా ఏంటి? ఆ నువ్వు అలాంటోడు కాదులే. ఇంకా ఇంకెవరుంటారు? ఆ పెళ్ళవేరా శాంక్రీకి నాకు పెళ్ళినట్టు కలొచ్చింది తెలుసా? అంటే నీ మనసులో అంటే సబ్ కాన్షియస్. ఎలాగైతే శాంక్రి మీద నీకు లవ్ ఉందనమాట. తాత తాత తనకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. పోనీ డేటింగ్ రమ్మన్నా. మీటింగ్ అనుకుని రాదురా. ఇటు చూడు, ఇప్పుడు పాదైన మంచి ఐడియా అవటం చెప్పనా? తీ నువ్వు దాని తీ. దేన్ని? హార్మోని. ఎలా ఉన్నాను? లవ్ స్టోరీ ఇంచుమించుగా ఇలాగే ఉండాలి. అమ్మయ్యా తనుండే గది అదే. తగ్గుకో, మొదలెడతావా? అలా పాడితే వస్తుందంట. కాదు చస్తుంది, అలవాట్ల పొరపాటు. చందమోహన్ కాలం నా చెప్పాను, అర్థం చేసుకోలేదనుకో. 10 రూపాయలు క్యారియర్. మేరే చాముని వాలి కిటికి మే ఏకు చాందిని తుకులా రహత. అమ్మాయి కింది వచ్చంటావా? ఆమెకేమో గానీ వీడికి మాత్రం 6 లైన్లో. ఏంటి శంకరాజు 10 వరకు లేవదుగా? వీడు అమ్మాయికి తప్ప మిగతా అందరికి వినిపించేట్టు పాడుతున్నట్లేదు. కొత్త పాట ఏదైనా పాడంరా, న్యూ ట్యూన్ రా, కొత్త ట్యూన్. కొత్త రేపాట పంచులో ఎక్కడరా ఎగరడనా? వాళ్ళ గది గని నడిచి వెళ్దాం వస్తావా? ఏంటి వచ్చేది? 2 రోజులు ఉంటే నువ్వు మా ఊరికి కస్టమర్ అవుతావు అసలు. దాన్ని నాకోసమేనా? అమ్మాయిరా రా. ఏంటి ఏంటి కల్చరల్ ప్రోగ్రామ్? కుర్రాలు కదా ముచ్చట పడుతుంటేను.
నీతో కొంచెం మాట్లాడాలి. నీతో కొంచెం మాట్లాడాలి. రా సాయంత్రం చెరువు దగ్గరికి రా. సాయంత్రమా? అవును, 7 PM. విన్నాలా ఇన్నాళ్ళకి చుతిలో పాట పాడగలిగాను. నేను మనుషుల్ని కొంచెం నెమ్మదిగా నమ్ముతాను. నేను అసలు నమ్మను. నిజం? నేను కొంచెం ఎమోషనల్. నేను చాలా ప్రొఫెషనల్. నేను ఎవరినైనా నమ్మితే జీవితాంతం వదులుకోలేను. నేను ఎవరిని నమ్మను గనక మర్చిపోవడం అనే టాపిక్ లేదు. నేను ఇష్టపడింది ఎవరైనా కోరుకుంటే నాకు కోపం వస్తుంది. నేను ఇష్టపడింది ఎవరైనా కోరుకునే లోపలే దాన్ని నేను లాగేసుకుంటానుగా. నేను నిన్ను మొదటిసారి చూసినప్పుడే. చూసినప్పుడే? నీళ్ళు బాగున్నాయి కదా. టాపిక్ మార్చుకో, మ్యాటర్ ఏంటో చెప్పు. అరే ఏంటో చెప్పు చెప్పు. నేను జాగ్రత్త. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నేను కూడా అదే, కానీ ఇంగ్లీష్లో ఐ లవ్ యూ. ఐ లవ్ యూ శంకరి. అబ్బో వాళ్ళ ఫ్యామిలీలో పెద్ద గ్రూప్ ఫోటో, వాళ్ళలో ఎవరి నిర్ణయం కరెక్ట్ అయితే వాళ్ళనే పాలైపోతారు అందరూ. అయితే ఓ పని చేద్దాం, శాంక్రి బంధువుల్లో మనం అంటే పండే వాళ్ళు స్థితి. నా ప్లాన్ అర్థమైందిగా? అర్థం కాలేదండి. ఆ పాలసీ ఇస్ డివైడ్ అండ్ రూల్. డివైడ్ అండ్ మిస్టేక్ సార్. ఏం నా ఇంగ్లీషా? మీరే. ఓకే, ఇందాక అర్థమైందన్నయ్య, నువ్వంటే ఎవరికి పడదు, ముఖ్యంగా ఆర్కి. గో రోజున బాబాయ్. అయితే అతని దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాను చూడు. ఏమండి, ఇవాళ ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి రావాలండి. సరే సరే, త్వరగా సాయం చేసి రా. హలో బాబాయ్ గారు, అదే అంకుల్ గారు, మీరు స్టైల్గా వేలేస్తారండి. అసలు అమ్మాయిని పడేయాలి, ఆ టెక్నిక్ అంటే చెప్పరు. ఏలా వేయాలంటే చూసుకోండి, మనిషి అయినా ఉండాలి లేక మంచి మూడ్ అయినా ఉండాలయ్యా. సరే ప్లీజ్, నీకోసం ప్రయత్నిస్తాలే. కళ్ళు మూసుకుని ఫిగర్ని తలుచుకుని నువ్వేంట్రా ఇక్కడ? అది నేను అడగాలి. అన్నయ్య అని పిలవటానికి అసహ్యంగా ఉంది. ఎలా ఇక్కడి నుంచి? అయితే నాకేంటి కామెడీ? అయితే నాకేంటి నీకు? నేను ఎందుకు సాయం చెయ్యాలి? చేశాననుకో, నరెడ్డి నాకేస్తాడు కౌంటు. సిలగ్గాడు మొన్న తాగి పోతూ పోతూ